ఆత్రేయపురం మండలంలోని మండల మహిళా సమైక్య కార్యాలయంలో ఎంపీడీఓ నాతిబుజ్జి అధ్యక్షతన జరిగిన వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొత్తపేట నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ చైర్పర్సన్ చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాల్లో ఉన్న ఆడపడుచులు మామూల సంతోషాన్ని చూడాలన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక క్లిష్ట పరిస్థితుల్లో కూడా గతేడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సంక్షేమ క్యాలెండర్ ప్రకారం మాట తప్పకుండా అక్క చెల్లెమలకు బ్యాంకు ఖాతాలకు సున్నా వడ్డీ సొమ్ము జమ చేశారని అన్నారు. అది కష్టకాలంలో ఉపయోగపడుతున్నటువంటి ఆలోచనతోనే మరి జగన్మోహన్ రెడ్డి కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మరి గతంలో జరిగినటువంటి ఇప్పుడు ఒకసారి చూసుకుంటే గతంలో సున్నా వడ్డీ రాయితీ సొమ్ము ఏమైందో మీకు తెలుసు. మీకు సున్నా వడ్డీ రాయితీ అంటే అప్పుడులో 4-5 సంవత్సరాలు సున్నా వడ్డీ రాయితీ మీకు చెప్పకట్టుకుంటారు. దాన్ని అట్లాగే పక్కన వదిలి కరెక్ట్గా ఎన్నికలు వచ్చేసరికి నారా చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ పేరు మార్చి స్కీమ్ పేరు మార్చి మీ డబ్బుకి ఇచ్చి ఓట్లు వేసుకునే ప్రయత్నం చేసి మోసం చేయాలని ప్రయత్నం చేశాడు. ఇవాళ ఎన్నికలు ఏం లేవు. అయినా కూడా మన నియోజకవర్గం సుమారు 6,315 గ్రూపులు మన నియోజకవర్గంలో 6,315 గ్రూపులకి సుమారు 3,97,2,400 రూపాయలు అంటే సుమారు 3,97,000 అంటే సుమారు 4 కోట్ల దగ్గర దగ్గర మన నియోజకవర్గంలోనే 4 మండలాలకు రావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,000 కోట్లు 11,500 కోట్లు వస్తే అందులో మన నియోజకవర్గానికి మరి మీ అందరూ ఇప్పటివరకు ఏదైతే మరి బ్యాంకులకు వడ్డీ చెల్లించారో ఆ చెల్లించిన వడ్డీని తిరిగి మళ్ళీ మీ అకౌంట్లో ఈరోజు మరి ప్రభుత్వం ద్వారా మరి జమ చేస్తున్న విషయాన్ని సందర్భంగా మనం చెప్తున్నాం. కేవలం ఇవే కాదు మరి ఏదైతే జగన్మోహన్ గారి యొక్క మెసేజ్ ఏదైతే ఉందో ఆయన పంపించిన సందేశం ఆయన పంపించిన ఉత్తరంలో కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. అమ్మఒడి కార్యక్రమం ద్వారా కానీ లేదా మీకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ లేదా మీకు చేదోడు ఆశ్రయటువంటి కార్యక్రమం ద్వారా మీకు ఆల్రెడీ మీ యొక్క డాక్టర్కి రుణాలు పంపించేసే కార్యక్రమం మనం చేసాం. అలాగే మరి ఏదైతే మీకు కూడా మరి ఎస్సీ బీసీ మైనార్టీలు వాళ్ళు కూడా గొర్రెల పెంపకం కానీ గేదెలు కానీ కొనుక్కుంటామంటే వారికి కూడా డబ్బు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసాం. మరి మన అలాగే వీటితో సరిపెట్టకుండా మరి ఏదైతే ఈ రోజున మనం ఉన్నటువంటి గ్రామైక్య సంఘం నుంచి ఏదైతే మీ అందరికీ ఎవరైనా ఇల్లు కట్టుకుంటుంటే వారికి మరి చెన్నెళ్ళి వేడిని సాయం అన్నట్టు మరి ఇల్లు కట్టుకోవడం చాలా డబ్బుతో ఖర్చుతో కూడుకున్న విషయం. కొంత ప్రభుత్వం నుంచి సాయం వచ్చినప్పటికీ ఎవరైతే డ్వాక్రా గ్రూప్ సోదరిమల్లో వారికి మాకు ఇంటి కట్టుకోవడం లోన్ కావాలంటే మరి కూడా ఒక మహిళకు ముందు మన నియోజకవర్గంలో 50,000 రూపాయలు ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం మనం చేయబోతాం. ఇలా మీచేతే ప్రతి కార్యక్రమం చేయిస్తూ ఏదో రాజకీయ నాయకులు అంటే ఏదో ఎన్నికలో చూడేదో మాటలు చెప్పి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎవరో మనుషులు కనిపించినటువంటి నాలుగు మీద ఉంటుంది. నేను ఇంట్లో పిల్లలు కొంటున్నా బియ్యంలో రాళ్ళు నేర్తున్నా ఏదో ఎన్నికల నుంచి కన్వీన్ చెప్పిపోతారు. మళ్ళీ చెప్తారు చేస్తారండి రాజకీయ మోసం. ఇది మీరు మామూలుగా అనుకునే విషయం కానీ ఇవాళ జగన్మోహన్ గారు చేస్తుంది ఒకసారి వేరే చేసి చూడండి. మీ పిల్లలకి మీ స్కూల్ పంపించేటువంటి మీ పిల్లలకి క్వాలిటీ దుస్తుంది చాలా నెంబర్ వన్ క్వాలిటీ దుస్తులు ఇచ్చే కార్యక్రమం. అలాగే వారికి అక్కడ భోజనాలు ఏం పెడతారు మెను పెట్టి మీ పిల్లలకి మంచి భోజనం పెట్టేటువంటి కార్యక్రమం ఏ రోజు ఏ మెను పెడతారనేది కూడా మీకు డిస్ప్లే చేసే కార్యక్రమం. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. Wish you all the best. Subscribe TV999. TV999. అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999. TV999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ TV999.